హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ దారాన్ని కట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ పవర్ వస్తుందట ఆ మనం ఈ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం మన దేశంలో చాలా మంది హిందువులు నలుపు రంగును ఇష్టపడరు అయితే నల్లదారాన్ని కట్టుకునేందుకు మాత్రం ఆసక్తి చూపుతుంటారు ముఖ్యంగా ఈ నల్లదారాన్ని పాదం పై భాగంలో మెడ నడుము లేదా మణికట్టు చుట్టూ కట్టుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది పూర్వం మన పెద్దలు కూడా వీటిని నమ్మేవారట ఇదే సాంప్రదాయాన్ని ఇప్పటికీ చాలా మంది హిందువులు ఆచరిస్తున్నారు ఈ నల్లదారాన్ని పవిత్రమైనదిగా నమ్ముతారు ఇది తమను ప్రతికూల శక్తి నుండి విముక్తి కలిగిస్తుందని నమ్ముతారు అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఈ నల్లదారాన్ని స్టైలిష్ గా కనిపించేలా ధరిస్తున్నారు మరికొందరు దీని వల్ల తమకు లక్కీ కూడా కలిసి వస్తుందని నమ్ముతారు అంతేకాదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు నల్లదారం ధరించడం వల్ల ఇంకా ఏ ఏ ప్రయోజనాలు ఉన్నాయో ఈ రోజు మనం తెలుసుకుందాం నిజంగా నల్లదనం ధరిస్తే పైవన్నీ జరుగుతాయా లేక ఇది మూఢనమ్మకమేనా అనే వివరాలను ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నలుపు అంటే అయిష్టం మన దేశంలో నలుపు రంగు అంటే చాలా మందికి అవిశ్వాసం ఇది ప్రతికూల శక్తిని త్వరగా గ్రహిస్తుందని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి అందుకే ఏదైనా శుభకార్యాల్లో నల్లటి దుస్తులు వంటివి వాటిని ధరించడం చాలా అరుదుగా జరుగుతుంటాయి అయితే శాస్త్రీయ పరంగా నలుపు వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవేంటో ఈ రోజు మనం తెలుసుకుందాం జీవక్రియ సక్రమంగా నల్లదారాన్ని నడుముకి కట్టుకోవడం వల్ల మన పొట్ట పెరగకుండా నడుము పరిమాణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందట అంతేకాదు జీవక్రియ సక్రమంగా జరిగేందుకు కూడా తోడ్పడుతుందట నడుముకు అది టైట్ గా అనిపించిందంటే మనం బరువు తగ్గాలి అని అర్థం వస్తుందట కొవ్వును కలిగించడంలో అంతే కాదు ఈ నల్లధారం బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోయిన నిరోధించేందుకు సహాయపడుతుందట ఇది మన ఆరోగ్యంపై కొంత ప్రతికూల ప్రభావం కూడా చూపుతుందట వెన్నెముక బలంగా ఇది వెన్నెముకను బలంగా ఉండేందుకు కూడా సహాయపడుతుందట ఇది వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చాలా మంది నమ్ముతారు వెనొపి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది సంతాన ఉత్పత్తి పెరుగుదల నడుముపై నల్లదారాన్ని ధరించడం వల్ల ఇది సంతాన ఉత్పత్తికి కూడా సహాయపడుతుందట ఇది నడుముకు దగ్గరగా ఉండడం వల్ల పునరుత్పత్తి అవయవాలను చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది జీవక్రియ సక్రమంగా ఈ నల్లదారం జీవక్రియ సక్రమంగా జరిగేందుకు సహాయపడుతుంది శరీరంలోని ఏదైనా భాగాన్ని బిగించడం వల్ల మీ జీవక్రియ సక్రమంగా పనిచేయడంలో మెరుగ్గా పనిచేస్తుంది ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది రక్తపోటు నివారణ మన శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు కూడా ఇది సహాయపడుతుంది అంతేకాదు రక్తపోటును నివారిస్తుంది హిందూ మతంలోని ప్రజలు ఈ నల్లదారం వల్ల తమకు శని ప్రభావం తగ్గిపోతుందని చాలా మంది నమ్ముతారు అంతేకాదు సానుకూల శక్తిని కూడా ఇస్తుందని నమ్ముతారు సాంప్రదాయకంగా ఏమిటంటే నల్లదారాన్ని ధరించే ముందు దానిని శని మరియు హనుమంతులకు అర్పించాలి దీనివల్ల సానుకూల శక్తి లభిస్తుంది పవిత్రమైన ముహూర్తాలలో మాత్రమే ఈ దారాన్ని ధరించాలి లేకపోతే దీని ప్రభావం అంతగా ఉండదు శనీశ్వరుని నుండి ఆశీర్వాదం కోసం ధరిస్తారు ఇతరుల నుండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దూరంగా ఉండేందుకు ఈ నల్లదారాన్ని ధరిస్తారు గాయత్రి మంత్రం ఈ నల్లదారాన్ని ధరించిన తర్వాత గాయత్రి మంత్రం జపించాలి ఈ మంత్రాన్ని పఠించడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి ఇప్పటికీ మీరు మీ మణికట్టు మీద పసుపు లేదా ఎరుపు లేదా కుంకుమ దారం ధరించి ఉంటే అలాంటి చేతుల్లో నల్లటి దారం ధరించకూడదు నల్లదారం శనిని సూచిస్తుంది కాబట్టి గ్రహాల కదలికను మరియు దశను గ్రహపాలన యొక్క కాలాలను విశ్లేషించిన అనంతరమే ఈ దారాన్ని ధరించాలి సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాస్ మై నవర్ వీ అప్లోడ్ న్యూ వీడియో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యువర్ మొబైల్